తన పాటతో గలమెత్తి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన ప్రజా గాయకుడు గద్దర్. ఎక్కడ అన్యాయం జరిగినా ఆ అన్యాయాన్ని తన పాటతో ప్రతిఘటించే గద్దర్ తన కలల స్వప్నమైన తెలంగాణలో ఎటువంటి తెలంగాణను కోరుకుంటున్నారో తన అడిగి తెలుసుకుందాం. ఎటువంటి తెలంగాణను కోరుకుంటున్నారు మీరు ప్రస్తుతం? పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, రాచరికం కత్తి మీద నెత్తుర్ల గాయమా. అలాంటి రాజుల రాజ్యం వద్దు. దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా, నీ బాంచెన్ దొర, నీ కాల్మొక్త దొర, నీ గులాపోని దొర అనే ఈ దొరల తెలంగాణ వద్దు. ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమా, తెలంగాణ కావాలందుకు తుపాకులతో కాల్చేసినటువంటి తెలంగాణ వద్దు. మా భూములు మాకేనని, మా నీళ్లు మాకేనని, మా వనరులు మాకేనని అమరవీరుల స్వప్నమా, అమరవీరుల స్వప్నమా, అలాంటి తెలంగాణ కావాలి. ఏ తెలంగాణ కోసమైతే మేము కొట్లాడినమో, రాచరికం కత్తి మీద దొరవారి గడులలో నీ బాంచెన్ దొర, నీ గులాపోని దొర అని రేపు పొద్దుగల్లబోయి నీ తెలంగాణ. అందుకే ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, ఇక్కడున్న పేదవర్గాలు గిరిజనులైన వాళ్లకు రెండు పూటలు తిండి వచ్చి స్వతంత్రంగా జీవించే తెలంగాణ కావాలి. అలాంటి తెలంగాణ ఇంకా రాలేదు. ఇప్పుడు వచ్చిన తెలంగాణ సంపూర్ణమైన తెలంగాణ కాదు, అది ఆంక్షలతో కూడుకున్న తెలంగాణ. అది సంపూర్ణమైన తెలంగాణ రావాలంటే, ప్రజాస్వామిక తెలంగాణ రావాలంటే, అంబేద్కర్ చెప్పినట్టు ఆర్టికల్ 3 ప్రకారంగా ఈ ప్రజలకు మేమెంత ఉన్నామో ఆస్తులల్లో, హక్కులల్లో, అన్నిట్లల్లో మాకంత కావాలని మరో ప్రజాస్వామిక ఉద్యమానికి సిద్ధమైతమని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న నాయకులతో మీరు కోరుకుంటున్న తెలంగాణ వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం ఉన్న నాయకత్వం ఇప్పుడు జరిగిందల్లా అధికార మార్పిడుడే కాదు, రాజకీయ మార్పిడే జరిగింది. ఉదాహరణానికి మొన్న ఎన్నికలు తీసుకుందాం, మీద పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చనిపోయినటువంటి అమరవీరుని తల్లి ఎట్లా ఓడిపోయింది, ఏమి ఉద్యమం చేయని వాళ్ళు ఎట్లా గెలిచిందనే దానికి ఇది ఓట్ల గారడి. మనీ, మీడియా, మాఫియా, కోఫియా, తోఫియా, వీటి ద్వారా తెలంగాణ వస్తుంది. అలాంటి తెలంగాణ కాదు, నిజమైనటువంటి ఇక్కడ ఉండేటటువంటి అంబేద్కర్ చెప్పినట్టు ఇక్కడ ఉండేటటువంటి ప్రజాస్వామికం, స్వేచ్ఛ ఉండేటటువంటి తెలంగాణ కోసం ప్రజలు మళ్ళీ ఉద్యమించవలసి వస్తుంది. తెలంగాణ ఉద్యమం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా తమ ఎవరైతే త్యాగం చేశారు అమరవీరులు, అటువంటి అమరవీరులకు ఏం కావాలని మీరు చెప్తున్నారు, ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు? అమరుల స్వప్నం అదే. అమరులు వాళ్ళేం సీట్లు అడగలే, నోట్లు అడగలే, లేదా అమరులు ఒక సమానత్వమైనటువంటిది కావాలి. సమానత్వం అంటే ఇక్కడ కుల వ్యవస్థ ఉంది, ఇక్కడ మతాలు ఉన్నాయి, ఇక్కడ ట్రైబల్స్ ఉన్నాయి. ఉదాహరణానికి ఎలాంటి తెలంగాణ కావాలి? 300,000 మంది గిరిజనులని, 300,000 మంది గిరిజనుల్ని బలిపెట్టి తీసుకొచ్చిన తెలంగాణ కావాలనా? ఆ 300,000 మంది 7 బ్లాకులు నోరు లేని గిరిజనులందరినీ నీళ్లల్లో ముంచి వాళ్ళు చచ్చిపోతుంటే మనం సంబరాలు చేసుకునే తెలంగాణ కావాలనా? సంబరాల దినం కాదు, ఇది దీక్షాదినంగా మారాలి. అడవిలో జీవించేటటువంటి ఆ వేలాది కోట్లాది మంది, అడవి వాళ్ళది, నీళ్లు వాళ్ళది, భద్రాచలం వాళ్ళది, గోదావరి వాళ్ళది, ఆ నీళ్లల్లో ముంచేసి వాళ్ళు అక్కడ బలైపోతుంటే, అక్కడ చనిపోతుంటే అటువంటి దాన్ని మనం సంబరాలది కాదు. అక్కడ కూడా వాళ్ళకు సరైన హక్కులు వచ్చే తెలంగాణ కోసం ప్రజలు పోరాడతారు, పోరాడి తీర్తాం. ఆ 7 డివిజన్ల మీద మీరేమైనా పోరాటం చేసే అవకాశం ఉందా? మేము ఆ 7 డివిజన్లో ఉండేటటువంటి గిరిజనుల దగ్గరికి వెళ్ళి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళము వాళ్ళ హక్కుల గురించి వివరించి ఆ పోలవరంలో అవి మునిగిపోకుండా కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకొక్కసారి మీ పాటను మరొక్కసారి వినిపిస్తారా మాకు? సరే అందరు పాడండి మొత్తం మీద. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, చిగురించే కొమ్మలు చిదిమేసిన పువ్వులు, చిగురించే కొమ్మలు చిదిమేసిన పువ్వులు, మా భూములు మాకేనని మరలబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, రాచరికం కత్తి మీద నెత్తుర్ల గాయమా, రాచరికం కత్తి మీద నెత్తుర్ల
దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా, దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా, ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమా, ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమా, మా పాలన మాకేనని మండుతున్న గోలమా అమర వీరుల స్వప్నమా, మండుతున్న గోలమా అమర వీరుల స్వప్నమా. జోహార్ తెలంగాణ అమర వీరులకు. భారతదేశానికి రాజ్యాంగం ఇచ్చే ఆర్టికల్ 3 ద్వారా మాకు తెలంగాణ ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేడ్కర్ కు. పేద గొప్ప తేడా లేని సమానత్వం కలిగిన తెలంగాణను గద్దర్ కోరుకుంటున్నారు. కోటి రతనాల వీణ తెలంగాణను తిరిగి కావాలని గద్దర్ కోరుకుంటున్నారు. వీడియో జెనిస్ కోటితో స్వప్న ఎక్స్ప్రెస్ టీవీ హైదరాబాద్.